సచిన్ గారు మన కొంపు ముంచాడు రా. నా దుర్మార్గులు అనే వాడు సినిమాలో షూట్ చేశాడు. అవి బయటకు వస్తే మనం అంతా చస్తామరా అన్నా. ఎందుకంటే భయం ఇది ఆ రీల్ తీసుకొస్తే పోలే. అరే ఈడియట్, ఆ రీల్ అప్పుడే మనకు దొరకకుండా ల్యాబ్ లో భద్రంగా తాచాడు రా వాడు. అయితే ఏం చేద్దాం బాస్? నా మేన కూడా సానియా కూడా నా మాట వింటలేదు. ఇంకంతా ఫైనాన్సర్ గాడి వల్లే జరిగింది. వాడు తప్పివ్వకపోతే ఆ సత్యం వాడు సినిమా తీసేవాడు కాదు. అంతేకాదు హీరో ఆకాష్ కూడా వాళ్ళకి సాయం చేస్తున్నాడు. వదిలిపెట్టకూడదు, ఎవ్వడిని వదిలిపెట్టకూడదు. వాళ్లే కాదు, ఆ భవానీ కూడా నా సినిమాలో నటించనుంది. అది నటిస్తే ఆ స్టేజ్ చమన్నాలు గడు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. సరిపోయి వదలను. వాళ్ళనెవరిని వదలను అన్నా. అయితే ఏం చేద్దామన్నా? మన సినిమాలో నటించమని సానియాకి భవానీకి వార్నింగ్ ఇద్దాం. మరి ఆకాష్ గారి సంగతో సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమాలేదో వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా? వాడిని వదలను, వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్టుకాయతో రాష్ట్రం అంతా అంటుతావరా? ఓహో, మీరు ఎంతమంది ఏకమైనా నన్ను ఏం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మీ చరిత్రలు ఫోటో రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, నాకు టైము లేదు. తప్పుకోను, నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే, మీరు నా చేతికి చిక్కాల్సిందే. నీకు ఒక మాట మాట్లాడవంటే మేము నీ చెప్పుకోవడం కాదు, నీకు పోలీసులు చెప్పించుకుంటాం. పోలీసులు పిలుస్తారు, చూడవండి. నేను ఏడికి వెళ్ళడానికి నాకు ఉంటాను, కానీ మీ ఫోటోలు గోడల మీదకి ఎక్కుతాయి. అందుకు మీరు రెడీ అయినా? నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో నాకు బాగా తెలుసు, కానీ నేను అలా చేయడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకపో. ఈ మనోజ్ తన కోసం మాత్రమే బతుకుతాడు. తను సుఖంగా బతకడానికి అవసరమైతే కన్న దాన్ని పాలను, కట్టుకున్న దాని కన్నీళ్లను, తోడబుట్టిన దాని సౌభాగ్యం కూడా అమ్మేస్తాడు. మీరు లెక్క చెప్పు. ఇప్పటికి దారిలోకి వచ్చారు. మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తానని సేట్ చమన్నాడికి మాటిచ్చాను. అందరూ మీరు నటించాలి, మీ అందాలన్నీ ఆరబోయాలి. అప్పుడు మీ ఫోటోలు మీకు ఇచ్చేస్తాను. ఇక జీవితంలో మీ జోలికి రాను. అలాగే నేను పని చేస్తాను, కానీ అంతకంటే ముందు నాకు ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఖచ్చితంగా ఇచ్చేస్తాను, మాట తప్పడం నా చరిత్రలోనే లేదు. నెక్స్ట్ మంత్ లో షూటింగ్ రెడీగా ఉండండి. ఏంటి డల్గా ఉన్నా? ఈరోజు నేను భవానీ వస్తుంటే మా మావి దారిలో మా ఇద్దరికి అడ్డు తగిలాడు. ఓహో, ఈ చంద్రబింబం వాడిపోవడానికి ఆ రాహుల్ కారణం అన్నమాట. ఈ కన్ని నవ్వులాటగానే ఉంటాయి. మనోజ్ మా ఇద్దరికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు, తన సినిమాలో నటించుకుని నా బతుకులు బజార్ తీరుస్తాడట. మీరిద్దరు ఆ మనోజ్ గారి సినిమాలో నటించడానికి ఒప్పుకోండి, కాకపోతే డమ్మీ రివాల్వర్ కి బదులు ఒరిజినల్ రివాల్వర్ వాడండి. అంటే దాన్ని చంపాలన్నా? తప్పదు సామ్య, గ్లామర్ పేరుతో సలామ తల్లి కళ్ళల్లో రక్తం చిందిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని అంతం చేయకపోతే సమాజం మనల్ని క్షమించదు. నిజమే సత్యం గారు, తల్లికి ఇలాంటి వాళ్ళు బలైపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు బతకూ.
ఓకే సచిన్ గారు. తాన్య, మనోజ్ ఓ షూటింగ్ లో ఎమ్మెల్యేని కాల్చి ఇలానే కేసు లేకుండా బయటపడ్డానని చెప్పుకుంటున్నాడు. అది నిజం చేద్దాం. మీరు ఊహన్నారు కానీ నేను నిత్యం దూకడానికైనా సిద్ధం. ఏం చేయాలో చెప్పండి. నా మాట వినండి తాన్య, నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను. ఏది ఏమైనా సరే వాడి సినిమాలో మీరు నటిస్తున్నారు అంతే. అలాగే సత్యం గారు. బాంబులేడ్రా